భక్తి నైన్ ఏఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ దశక లక్ష్మి కామేశ్వరి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ప్లవనామ సంవత్సరంలో చేయవలసిన దాన ధర్మాలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్లవనామ సంవత్సరంలో మనకి ఈసారి ఏప్రిల్ పదమూడో తారీఖున మంగళవారం నాడు వచ్చింది కుజహోరతో ప్రారంభమైంది అయితే ఇవా మరింత విశేషమైనది ఏమిటి అంటే మేష సంక్రమణం రవి మీనరాశిలోంచి మేషరాశిలోకి ఈరోజే ప్రయాణమై వెళ్ళాడు అయితే సాధారణంగా సంక్రమణ నియమాల్లో మనం జపతపాలు దాన ధర్మాలు నదీ స్నానాలు ప్రతి మాసంలోనూ కూడా మనం చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం వ్రతానికి కూడా అత్యంత విశేషణ ఆదరణ ఉంది ఈ సంక్రమణం నాడు చేసుకోవడం వలన చాలా సత్ఫలితాలు ఉంటాయని చెప్పి మనకి వ్రత కథలోనే చెప్పడం జరిగింది దానితో పాటుగా రవి కేంద్రస్థానంలో ఈరోజు అశ్విని నక్షత్రం మీదకి ఈ ప్లవనామ సంవత్సర ఉగాది నాడు అశ్విని నక్షత్రం మీదకి సంచారం జరుగుతోంది కాబట్టి ఈ రోజునే మేష సంక్రమణం కాబట్టి చక్కగా తలస్నానాలు అవి చేసిన అనంతరం వేదపారాయణం ఆశీర్వచనం చేయించుకుని సద్బ్రాహ్మణులకి ఉదక కుంభదానాన్ని రాగి పాత్రలో చక్కగా దానం చేయడం వలన మీకు సర్వత్రా విజయం కలుగుతుంది అంత్యకాల దశలో ఆ తర్వాత కూడా దశల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోక్ష ప్రాప్తి వస్తుంది అంతేకాకుండా మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ రోజుని అనేక చోట్ల ఈ వాతావరణం మనకి ఎండాకాలం మారుతున్నప్పుడు ఈ నీళ్లు దానం చేయడం అనేది చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు వలన కూడా మీకు విశేష సుఫలితాలు ఉంటాయి ఇంకా ఉగాది వచ్చింది అంటే రవి ప్రచండ తీక్షణ ఉష్ణోగ్రతలతోటి పెంపొందిపోతూ ఉంటాడు దానితో పాటుగా మంగళవారం మూలంగా స్త్రీలందరూ కూడా కడ్గమాల లలితా సహస్రం గౌరీ పూజ చేసుకుని ముత్తైదువులకు ఎర్ర జాకెట్ బట్ట ఎర్రగాజులు ఎర్ర ఇంకా మీరు స్తోమత ఉన్నవారు ఎర్ర చీరలు కూడా ఒక్కరికి ఇచ్చుకున్న సరిపోతుంది పసుపు కుంకుమ తాంబూలం కింద ఇవన్నీ కలిపి ఇవ్వడం వలన చక్కటి సో ఉంటాయి అంతేకాకుండా రాగి పాత్ర దానం బీదవారికి చేపలు గొడుగు చెప్పులు ఇలాంటివి దానం చేయడం వలన కూడా ఈ ప్లవనామ సంవత్సర ఉగాది రోజున భగవంతుడు మీకు సర్వదా శ్రేయస్కరం సో ఇస్తాడు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ రోజుని ఎక్కువ మాట్లాడకుండా ఇకపైన ఈ సంవత్సరం అంతా కూడా మంగళవారాలు మౌనంగా ఉండడం అనేది మంచిది మీ మౌన నియమం కనుక స్త్రీలు పురుషులు కూడా పాటిస్తే సాధ్యమైనంత వరకు కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం మరింత సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ ప్లవనామ సంవత్సరం నాడు మామూలుగా ఎప్పుడు ఉగాది వచ్చినా కూడానమ్మా అందరూ కూడా పంచాంగ శ్రవణాన్ని వినాలి ఇప్పటికే మనం మాధ్యమిక ప్రసారాల వల్ల ముందే వినేస్తున్నాం కానీ విన్నామని వదిలేకుండా ఆ రోజును కూడా ప్రత్యేకంగా చక్కగా పంచాంగం కానీ మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ కానీ తిదివార వజ్యాలు చూసుకుని అలాగే పంచాంగ శ్రవణం వినడం వలన కూడా ఆయుర ఆరోగ్యాలు ధన సంపద పెరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నాడు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు నిజంగానికి అయితే దీన్ని ఉగాది పచ్చడి అని అన్నం ఉగాది నాడు మొట్టమొదటిగా మనం చేసేది వేపపూతని తప్పనిసరిగా తినాలి ఆ ఒక్క చిన్న వేపపూత వలన మన ఒంట్లో ఉండే ఎలాంటి వైరస్ని కూడా తరిమి కొడుతుంది షడ్రుచుల సమ్మేళనంతో మనం ఒక పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి మొట్టమొదటిగా అదే నివేదన చేసి ఖాళీ కడుపుతో ఉండగా పరగడుపునే చక్కగా అది సేవించాలి అది ఒక ఔషధం అన్నమాట అంటే ఉప్పుకి బదులు లవణం వాడేవారు ఒకప్పుడు తర్వాత పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు వేయకూడదు అందులో మిరియం వేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వేసే ఉగాది పచ్చడి విశేషంలో ఉండే పదార్థాలలో సగం ఇప్పటికే మనం ఈ అంటువ్యాధులు దూరం చేసుకోవడానికి వాడుతున్నాం అయితే ఈ ఉగాది నాడు తయారు చేసే ఈ ఔషధ మిశ్రమాన్ని అమ్మవారికి నివేదించి భగవంతుడికి నివేదించి ఆపై ఇంటిల్లిపాది కూడా చక్కగా స్వీకరించి ఖాళీ కడుపుతోటి పరగడుపుని స్వీకరించి రందరాలి ఎనిమిది గంటల్లోగానే తీసేసుకోవాలి ఇది ఔషధం కాబట్టి దానికి ఒక నియమమైన టైం చెప్పడం జరిగింది ఉగాది నాడు ఆ టైంలో తీసేసుకుని ఆ తదుపరి పిండి వంటలు అవి చేసుకుని కొత్త బట్టలు ధరించి పెద్దవారందరికీ నమస్కారం చేసి వేద పండితుల ఆశ్వీర్యోచనం తీసుకుని ఉగాది పంచాంగ శ్రవణాన్ని విని ముందుకు వెళ్ళాలి ఇలా ప్రతి ఉగాదికి కూడా మనం చేస్తూనే ఉంటాము కానీ ఈ మధ్య కొంతకాలంగా ఉగాది నాడు కూడా కొంతమందికి ఆఫీసులు ఉండడం వలన కొంతమందికి ఇది గ గతి తప్పుతోంది ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతులన్నీ అవలంబించి చక్కగా కూడా ఇల్లంతా చక్కగా నీటుగా అలంకారం చేసుకుని వేపాకులతోటి కూడా తోరణాలు కట్టుకుని ఎందుకంటే క్రిములు వైరస్లు మన కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములన్నీ కూడా ఈ వేపాకుతోటి దూరం అయిపోతాయి చక్కగా అందరూ కూడా ఈ నింబపూత భక్షణతోటి ఈ ఉగాది నాడు సంతోషంగా ఉండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం స్వస్తి